Hi friends, hello, welcome back to AV Vanta. Iroju ee video lo groups ku prepare aspirants gaani ledante working women's gaani time ela management cheskovallo intlo work chestu kuda time ela management cheskovallo chuseddam. Andulone bhaganga nenu ee chicken curry ni prepare chesta ee roju and alage work ela cheskovali ane kuda chupistanu. So nenu dani kosam 1 onion and 2 tomatoes 2 pachimirchi పుదీన కొత్తిమీర అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక మీకు అర్థమయ్య ఉంటుంది ఇవన్నీ దేనికోసం అనేది. చికెన్ అండి, హాఫ్ కేజీ చికెన్ ఇది. సో నేనైతే ఫస్ట్గానే ఇది మొత్తం నేను మ్యాగ్నెటైజేషన్ కోసం అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటాను. సో దీనికోసం అయితే ఒక 3 స్పూన్స్ నేను కారం వేసాను. సో మీకు తగ్గట్టుగా మీరు స్పైస్ ఎలా తింటారనుకుంటే అలా వేసేసుకోండి. మేమైతే ఇలానే కొంచెం స్పైసీగా తింటాము. సో కొంచెం 3 స్పూన్స్ అయితే వేసాను. చిటికడు పసుపు అండ్ ఆయిల్, 2 స్పూన్స్ కర్డ్ అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ అండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంత ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. బాగా మొత్తం కలిసేలాగా అంతా కలిపేసుకోవాలండి. మ్యాగ్నటైజేషన్ చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిసేపు మనం ఎప్పుడైనా అర్జెంటుగా ఎంబటెంబటే చేసేసి వేస్తాం కదా, అలా కాకుండా ఇలా కొద్దిసేపు అన్నీ కలిపేసుకొని కొద్దిసేపు పాటు ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇక చూడండి, నేను ఇది మ్యాగ్నటైజేషన్ అయ్యేంతవరకు ఎన్ని వర్కులు చేసుకుంటానో అన్నీ ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తాను. ఏంటంటే మనకి చాలా టైం సేఫ్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల. మనం ఓన్లీ ఒకటే వర్క్ పైన డిపెండ్ కాకుండా ఇలా ఒక్కసారి ఎన్ని వర్క్స్ అయినా చేసేసుకోవచ్చండి. సో ఇగో ఇంకా బాసన్లు కూడా ఉన్నాయండి, ఇంకా తోమే పెట్టి. అండ్ ఇప్పుడైతే నేను రైస్ నానబెట్టుకోవడానికి తీసుకున్నాను. అందులోకి ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకుంటాను 2 టైమ్స్. నార్మల్గా అయితే అందరూ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటారు రైస్కి, కానీ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అంటే 1 గ్లాస్కి 1.5 వాటర్ తీసుకుంటాను. సో అలా అయితేనే పుల్లలు పుల్లలుగా బాగుంటుంది. సో అదైతే పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ కూడా మ్యాగ్నటైజేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా బాసన్లు కూడా ఉన్నాయండి తోమేటివి. ఇక 1 బై 1 అయితే నేను మొత్తం అయిపో ఫైనల్లీ క్లీన్ చేసేసుకున్నాను. అన్నీ బాసన్లు తోమడం అంటే మామూలు కాదండి, చాలా కష్టం. ఇక చూడండి, రైస్ అయితే నానిపోయింది. నేను దీన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఏంటంటే నేను ఫస్టే కొలతలతోనే వాటర్ పోసి పెట్టుకుంటాను కాబట్టి మళ్ళీ ఇకేం నేను ఏం పోయాను, ఆన్ చేసేసుకుంటే అయిపోతుందండి, అదే అయిపోతుంది. నెక్స్ట్ అయితే మరో బ్యాండి పెట్టేసుకొని చికెన్ కోసం అని చూడండి, మసాలాలు అన్నీ ఆయిల్ వేడెక్కాక అందులో వేసేసి ఆయిల్ కూడా కొంచెం తీసుకోండి ఎందుకంటే ఫస్ట్లో పోసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఉన్న పచ్చిమిర్చి వేసాను అండ్ కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకొని చూడండి ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇది ఎంత వేగితే మనకి అంత ఫ్లేవర్ అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తుంది ఏంటి అనుకోకండి, లైట్గా వేసేసాను. పసుపు కూడా లైట్గా వేసేసాను అండ్ అవి బాగా మొత్తం కలిసేటట్టు బాగా వేపేసుకొని అందులోకి టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని మరికొద్దిసేపు లిట్ పెట్టేసుకొని కొద్దిసేపు అందులో బాగా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనం కలిపెట్టుకున్న చికెన్ని అందులో పోపులోకి పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం పోపు అంతా చికెన్కి పట్టేటట్టు ఇలా కలిపేసుకున్నాక అది పోపులో బాగా మగ్గాలి కాబట్టి ఒక 2 మినిట్స్ లిట్ పెట్టేసుకుందాం. సో నేను ఇంతలోగా టైం వేస్ట్ చేయకుండా ఆనియన్స్ అండ్ ఈ లెమన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ దీనికోసం స్పెషల్గా టైం స్పెండ్ చేయకుండా ఆ మధ్యలోనే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ చూస్తే చికెన్ అయితే మంచిగా పోపులో మరి బాగా మంచిగా మగ్గి ఉడికిందండి. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ కూడా మరీ ఎక్కువ పోసుకోకుండా జస్ట్ చూసారు కదా అగంటే, అంటే మేబీ అది ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా అంత ఉంటుంది కావచ్చు. సో నేను ఇంకా టైం వేస్ట్ చేసేసుకోకుండా అల్లిట్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఇటు వచ్చేసి మనం బట్టలు పిడుకోవడానికి బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. ఏంటంటే మధ్యలో కర్రీ అయ్యాకనే తర్వాతనే అనుకుంటే కాదు,
ఏంటంటే మనం మధ్యలో ఉట్టే కూర్చునే కంటే ఇలా వర్క్ చేసేసుకుంటే బట్టలు అంతలోగా నానే అంటే తిన్నాకైనా మనం తర్వాతనే పిండేసుకోవచ్చు. సో ఇదండి మళ్ళీ చూస్తే ఓపెన్ చేస్తే మంచిగా ఉడికిపోయిందండి, అది చికెన్ మొత్తం అందులో ఉడికిపోయి ఆయిల్ అయితే పైన తేలుతుంది, అంటే ఉడికేసినట్టే చికెన్ ఆల్మోస్ట్. ఇక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటే వేడిపోకుండా ఉంటుందండి. ఇంకా వేడివేడిది మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కర్రీ చూడండి, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక ఆలస్యం ఎందుకు, అన్నీ తెచ్చేసుకొని తినేస్తే సరిపోతుంది. సో చూసారు కదండి వీడియోలో ఇంట్లో వర్క్ని ఎంత సింపుల్గా ప్లాన్డ్గా చేసుకోవచ్చో, ఇంకా మనం టైం కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు అండి. మీకు చదువుకోవడానికి కూడా ఇంకా చాలా టైం సరిపోతుంది. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటా.